నమస్కారం. కలియుగంలో దేవతలను త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక సులువైన మార్గం ఏదంటే మంత్ర సాధన. ఇది ఎవరో చెప్పింది కాదు, శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు అనేక సందర్భాల్లో చెప్పింది. అసలు ఆయన జీవితమే దానికి ఒక మంచి ఉదాహరణ కూడా. అయితే తనకు వచ్చిన ఒక కుటుంబ సమస్య, చాలా పెద్ద సమస్య, ఆ సమస్యని ఒక మంత్ర సాధనతోటి ఒక తల్లి ఎలా పరిష్కరించుకుంది అనేది జస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగిన ఎగ్జాంపుల్ని మీకు చెప్పాలి. ఇదివరకు కూడా ఒకసారి ఒక వీడియోలో దీని గురించి చాలా హై లెవెల్లో చెప్పాను, ఆ సమస్య ఏంటి, దాని పరిష్కారం ఎలా వచ్చిందని చెప్పాను, కానీ పూర్తిగా ఆ కథ అంతా చెప్పలేదు. ఒక ఆమె, ఒక తల్లి, ఆమె కొడుకు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఆమె ఎలాంటిది అంటే, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి మొదలు పెడితే గురువారం సాయిబాబా, శుక్రవారం దుర్గమ్మ, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం ఇంకొక దేవత, ఇట్లా ప్రతిరోజు కూడా ఆ దేవతని పూజించడం, దేవత ఉపాసన మహాభక్తురాలు. ఎన్నో పారాయణాలు చేస్తుంటారు, ఆమె ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అది ఆమె పుట్టుకతో వచ్చిన గుణం, లక్షణం అనండి. అయితే ఆమెకు ఒక పెద్ద సమస్య వచ్చింది. అంత హిందూ మతంలో, ఆ స్పిరిచువాలిటీలో అంత డీప్గా ఉండే అలాంటి స్త్రీకి, ఆ తల్లికి వచ్చిన సమస్య ఏంటంటే, వాళ్ళ అబ్బాయి కాలేజీలో చదువుతూ ఉండగా ఒక వేరే మతస్థురాల అమ్మాయితోటి ప్రేమలో పడ్డాడు. అయితే ఆమె ఆ సమస్య మొదలైనప్పటి నుంచి కూడా, ఆ డిగ్రీ అబ్బాయి డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసి 4 సంవత్సరాలు కూడా ఎన్నో వ్రతాలు చేసింది, చాలా గుళ్ళకెళ్ళింది, తిరిగింది, చాలా ప్రయత్నాలు చేసింది, కానీ ఆ అబ్బాయి మనసు మార్చలేకపోయింది. 4 సంవత్సరాల్లో ఆ అబ్బాయికి ఆ ప్రేమ వ్యవహారం ఇంకా ముదిరి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఆ అబ్బాయికి వెనక్కి తీసుకురాలేని పరిస్థితి అయిపోయింది. ఎవరి ద్వారా నా నంబర్ దొరికి ఆమె నాకు మెసేజ్ పెట్టి ఈ సమస్య అంతా చెప్పింది. ప్రసాద్ గారు, నేను ఇంత భక్తి, నాకు ఇంత హిందుత్వంలో మునిగి తేలిన కుటుంబం మాది, మా కుటుంబంలో మా ఇంట్లో ఒక క్రైస్తవుని బొమ్మ, నేను ఆ మతానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ బొమ్మని మా ఇంట్లో పెడితే నేను చూడలేను, నా గుండె పగిలిపోతుంది. ఆమె ఇదే మాట ఆమె చెప్పింది నాకు. సో మా ఇంటికి వచ్చే కోడలు నా నమ్మకాలని, మా కుటుంబ నమ్మకాలని పాటించకుండా వేరే నమ్మకాలని మా ఇంట్లో తీసుకొస్తే నేను బతకడం అవసరం లేదు, అనవసరం. ఇది మనకు చాలా చిన్న సమస్యలా కనిపిస్తుంది, కానీ అక్కడ ఆ కుటుంబంలో, ఆమె స్థానంలో, ఆ తల్లి స్థానంలో ఉన్న వాళ్ళకి అది ఎంత పెద్ద సమస్య అంటే ప్రపంచ యుద్ధం కన్నా పెద్ద సమస్య అది. అందులో ఉన్నవాళ్ళకే అర్థమవుతుంది. అయితే ఆమె ఇదంతా చెప్పి, నాకేమన్నా పరిష్కారం ఉందా లేదా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇది ఒక ప్రయత్నంగా మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పగలరా. నేను చాలా ఆలోచించి, ఆ సమస్య చాలా పెద్దది, ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది, తర్వాత యుఎస్కి వచ్చి ఎంఎస్ చదవడం మొదలు పెట్టాడు, అలాగే అతనితో పాటు ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది, ఇద్దరు కూడా దగ్గర దగ్గర ప్లేసుల్లోనే, డిఫరెంట్ కాలేజెస్లో, కానీ ఎంఎస్ చదువుతున్నారు, ప్రతిరోజు వాళ్ళు కలుస్తారు, ఫోన్లో మాట్లాడుకుంటారు, ఆ ప్రేమ వ్యవహారం బాగా ముదిరిపోయి ఉంది. ఆ 2 సంవత్సరాల్లో ఎంఎస్ పూర్తి అయిపోయిందంటే వాళ్ళిద్దరు పెళ్లి కూడా అయిపోతుంది, వద్దన్నా వద్దనకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అది మాత్రం ఆగదు. ఆ తల్లికి వచ్చిన ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట, అది ఆమె పడే వ్యధ, ఆ క్షోభ. ఎన్నో ప్రయత్నాలు చేసింది, తనకు తెలిసిన తనకు తోచిన ప్రయత్నాలు అన్నీ చేసింది, కానీ ఇవేవి కూడా ఫలించలేదు. నన్ను అడిగితే నేను అప్పుడు ఆమెకు ఒకటే చెప్పానమ్మా, నీ సంకల్పం చాలా గొప్పది, అలాంటి సమస్యలో ఒక తల్లి అంత మనోవేద, అంత బాధతోటి, అంత గట్టి నిర్ణయంతో చేసిన సంకల్పంలో ఎంతో శక్తి ఉంటుంది. ఆ సంకల్పంలో ఉన్న శక్తి ఇంకా ప్రపంచంలో దేనిలోనూ ఉండదనుకుంటా, అంత గొప్ప శక్తి ఉంటుందమ్మా నీ సంకల్పంలో. నేను ఒక మార్గం చెప్తాను, నాకు తెలిసిన మార్గం నీకు చెప్తాను, నువ్వు చెయ్యదాన్ని, నువ్వు చేయగలవు అని మాతంగి మంత్రాన్ని ఒక దాన్ని ఆమెకు చెప్పాను, ఆ వివరాలు ఇచ్చాను. నేను ఉపదేశించాను అన్న మాట పెద్దదవుతుందేమో, నేను ఆమెకు ఆ మంత్రము, ఆ మంత్రం వివరాలు ఇచ్చి దీన్ని చెయ్యమ్మా అని చెప్పి ఆమెని స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చాను. ఆమె సాధన చేయడం మొదలుపెట్టి మొదట 5 నెలల్లో ఒక పురశ్చరణ 120,000 పూర్తి చేసింది. ఎంత పట్టుదల, ఆమె సంకల్పంలో ఉన్న శక్తి,
అంత త్వరగా ఆమె ఆ పురస్సును పూర్తి చేసేటట్లుగా ఆమెకి ఆ శక్తినిచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత మరో పురస్సరణం, మరొక 6 నెలలు. ఆ సంవత్సరంలో ఆమెకు మళ్ళీ 2 గ్రహణాలు, ఆ గ్రహణాలు పురస్సరణ చేసే అవకాశం వచ్చింది ఆమెకి. సో ఆ గ్రహణ పురస్సరణలతో కలిపి మొత్తం 4 పురస్సరణలు చేసింది ఆమె. అయిన తర్వాత ఆమెకి ఇప్పుడు కామ్యహోమం చేయాలి. ఆ కామ్యహోమం నేను దగ్గరుండి ఆమె గైడెన్స్ కూడా ఇచ్చి ఆమె దగ్గర చేయించాను. ఎంత శక్తిగా చేసిందంటే ఆమెలో ఏకాగ్రత, ఆమె చేస్తున్న విధానం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆమె దగ్గర అద్భుతంగా హోమం జరిగి 15 గంటల పాటు చేసిన ఆ కామ్యహోమం 15 గంటలు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అంటే ఆ 10,000 దశాంశ హోమం చేయాలి. ఆ 10,000 సార్లు మంత్రోచ్చారణ చేస్తూ చేసిన ఆ కామ్యహోమం, ఆమె కోరిక ఏంటంటే తన కొడుకు తన దారిలోకి రావాలి, తన మాట వినాలి, తిరిగి తల్లి దగ్గరికి రావాలి. చేసింది, హోమం అయిపోయింది. హోమం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి, ఇంకా అయిపోయిందమ్మా నువ్వు ఇంకా ఆ మాతంగి దేవత మీద భారం వేసి ధైర్యంగా ఉండు తల్లి, నీకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఇది ఒకటే ఆమె చెప్పి నేను వచ్చేసాను. ఆ ఆమె హోమం చేసిన తర్వాత కూడా ఆమె మంత్రోచ్చారణ వదలలేదు. రోజుకి కనీసం 2 మాలలు, 3 మాలలు, 4 మాలలు చేస్తూనే ఉండేవారు. అది జరిగిన తర్వాత ఒక 6 నెలలు, 7 నెలలకి ఆ అబ్బాయి మనసు కొంచెం కొంచెం మారడం మొదలుపెట్టింది. ఇదివరకు ఈ దీనికన్నా ఇదంతా జరగడానికి ముందర తల్లి అతని గురించి ఏదన్నా ఆ ప్రేమ వ్యవహారం గురించి ఏదన్నా మాట్లాడితే చాలా దురుసుగా, చాలా కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు. అస్సలు తల్లి మాట వినేవాడు కాదు. అలాంటిది వినడం మొదలుపెట్టాడు. దీనికి ముందర ఆవిడ ఆ 4 సంవత్సరాలు అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఆమె పడిన ఈ బాధకి ఆమె ఆరోగ్యం ఎంతో క్షీణించిపోయింది. చాలా అనారోగ్య పాలైపోయింది ఆమె ఆ తల్లి. ఆమె యుఎస్కి వచ్చేసి కొడుకు దగ్గరే ఉండి అవకాశం దొరికినప్పుడల్లా చెప్పడం మొదలుపెట్టింది తన వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ తాతలు ముత్తాతల గురించి. అటు 2 వైపులా వాళ్ళ మదర్ సైడు, ఫాదర్ సైడు కూడా ఎంత హిందూ మతం, ఆ ధర్మాన్ని ఎంత నమ్మేవాళ్ళు, ఎంత ఆచరించేవాళ్ళు, అలాంటి కుటుంబంలో ఇలాంటి జరగకూడదు నాయన అని అప్పుడు ఎప్పటి నుంచో చెప్తుంది, 4-5 ఏళ్ళ నుంచి ఇప్పుడు కూడా అదే చెప్తుంది. అయితే ఆ అబ్బాయి కొంచెం ప్రశాంతంగా వినడం మొదలుపెట్టాడనమాట. అలా గడిచింది. తన ప్రయత్నాన్ని తల్లి వదలలేదు. అలాగే మాతంగిది మంత్రాన్ని కూడా ఆపలేదు. రోజుకి 3 మాలలో, 4 మాలలో చేస్తూనే ఉండేది. 1 సంవత్సరానికి ఆ అబ్బాయి మనసు మారింది. మనసు మారి అక్కడ ఆ అమ్మాయితోటి ఆ ప్రేమ వ్యవహారాన్ని తగ్గించాడు. తగ్గించిన తర్వాత కాలక్రమేణాలు తగ్గి తర్వాత మరో 4 నెలలకు, 5 నెలలకు పూర్తిగా వాళ్ళ అమ్మకి సరెండర్ అయిపోయాడు. అమ్మ, నేను నువ్వు చెప్పిందే చేస్తాను, నేను అందులోంచి పూర్తిగా బయటపడిపోతున్నాను, కానీ ప్రస్తుతానికి నాకు వేరే పెళ్లి చేసి ఆలోచన చేయొద్దమ్మా, నేను ఇందులోంచి తేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ తల్లి మళ్ళీ, ప్రసాద్ గారు ఇదేంటి కొత్త సమస్య వచ్చింది, వాడు పెళ్లి చేసుకొని అంటున్నాడు. అమ్మా ఏమి బాధపడద్దు, ఆ మాతంగి తల్లి నీకు ఆమె అనుగ్రహం కలిగింది, నీ కొడుకు మనసు మార్చింది, నువ్వు చెప్పినట్టు వినేటట్లు చేసింది, అన్నీ సజావుగా జరుగుతాయి, కొంచెం ఓపిక పట్టు, కొంచెం కొంతకాలం పడుతుంది, అది కూడా సర్దుకుంటుంది అని చెప్పాను. ప్రస్తుతం ఆ తల్లి చాలా ఆనందం, ఎంతో ఆనందంగా ఉంది. ఆమె సమస్య ఇన్ని సంవత్సరాలకి పరిష్కారమైంది. సో ఇందులోంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మంత్ర సాధన మొదలుపెట్టినప్పుడు, ఒక దేవతా ఉపాసన మొదలుపెట్టినప్పుడు కొంత ఓర్పు కావాలి. అది ఎంత కాలంలో మనకు ఫలితాన్ని ఇస్తుంది అన్నది మన సంకల్ప బలం, అట్లాగే పూర్వజన్మలో మనం చేసిన సుకృతం కూడా తోడవ్వాలి. ఆ తల్లి అంత బాధని, అంత క్షోభని తన మనసులో పెట్టుకొని, ఆ బాధంతా కూడా ఆ సంకల్పంలో బలంగా చేసుకొని ఆమె చేసిన అదొక తపస్సు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఆమె పడిన కష్టానికి ఫలితం లభించిందా లేదా. సో ఎందుకు చెప్తున్నాను అంటే, మంత్ర సాధన అనేది ఈ కలియుగంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దాన్ని చేసే విధానంలో చెయ్యాలి, పట్టుదలగా చెయ్యాలి అని ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ స్టోరీ మీకు చెప్పాను. ఓం శ్రీ మాతంగి నేను మహా.